హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు లిటిల్ ఏంజిల్స్. ఈరోజు న్యూ ఇయర్ కదా అండి, అందుకే మేము లులూ మాల్కి అయితే వెళ్ళాము. లులూ మాల్ ఒకసారి వెళ్ళి ఇంతకుముందు ఒకసారి చూసాము, మళ్ళీ ఒకసారి లులూ మాల్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళకి బయటికి రావడం అంటే చాలా ఇష్టం కదా. ఇక లులూ మాల్లో ఇక్కడ పిక్ అయితే తీసేసుకున్నాము, చాలా బాగుందని. ఇంకా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అని చెప్తే చూద్దాం ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అని చెప్పేసి కూడా వచ్చాము. ఇక్కడ కింద బైక్ పార్క్ చేసి ఇక్కడికైతే వచ్చాము మేము. ఇక్కడ చూస్తున్నాము, అక్కడ చూసి ఇక్కడికి వెళ్దామని చూస్తున్నాము. ఇక్కడ లిఫ్ట్ అయితే ఉంది, సరేలే అని చెప్పేసి కొద్దిసేపు వెయిట్ చేసాము. ఇక్కడ వెయిట్ చేసేసి కింద ఇక్కడ పార్కింగ్లో ఒకటి చిన్న షాప్ లాగా ఉంది, దాంట్లో సీజర్ట్వి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, గాజులు, బ్యాంగిల్స్ లాంటివి, గాజులు, ఇంకా ఉంగరాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా కాలికి దిష్టి దాకకుండా పెట్టుకుంటారు కదా, ఇట్లా రౌండ్, అది కూడా కొంచెం న్యూ ట్రెండింగ్ అట్లా వచ్చాయి. గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి, ఇక్కడ గిఫ్ట్స్ కూడా బాగున్నాయి. పిల్లలకు ఆడుకోవడానికి స్లైమ్స్ కూడా ఉన్నాయి. ఆ స్లైమ్స్ చూడగానే మా పిల్లలు ఇద్దరు అడిగారు నన్ను ఇప్పమని, పైన ఇంకా ఉన్నాయి చాలా అని చెప్పేసి బయటికి తీసుకొచ్చినాను. ఇక్కడ చూడండి ఎంత బాగుంది, అయితే నాకు చాలా నచ్చింది, ఇది చాలా బాగుంది. ఇదైతే నేను తీసేసుకున్నాను, బ్లూ కలర్ కలర్ తీసేసుకున్నాను నేను. మా పాపకు కూడా బాగా నచ్చింది, ఇయర్ రింగ్స్ చూస్తుంది, మా పాప అడిగింది ఇవ్వమని. ఇక్కడైతే మేము లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము, లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక లిఫ్ట్ దగ్గరికి మేము, లిఫ్ట్ ఇంకా రావట్లేదు. లిఫ్ట్ అయితే ఈ లూలూ మాల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ అస్సలు, ఎందుకంటే ఉంటుంది లిఫ్ట్ కాకపోతే ఫుల్ మంది చాలా ఉంటారు, ఫుల్ ఉంటారు ఆ లిఫ్ట్లో. వెళ్ళడానికి రావడానికి అస్సలు ప్లేస్ ఉండదు. టైం గాడ్ ఇక్కడికైతే లిఫ్ట్ అయితే ఖాళీగా ఉంది. ఇప్పటికైతే వచ్చేసాము మేము ఇక్కడికి. ఇక్కడ రాగానే, ఎంట్రన్స్ కాగానే మనకి ఇక్కడ అన్నీ ఇక్కడ ఏమంటారు, గ్రాసరీ ఐటమ్స్ కానీ, మనకు బెడ్షీట్స్, టవల్స్, అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. డోనట్స్, కేక్స్ లాంటి అన్ని ఐటమ్స్, ఇక్కడ చికెన్, అన్ని ఫుడ్ అన్ని చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మేము ఏమేమి తీసేసుకున్నామో చూడండి ఒకసారి. ఇక్కడ రాగానే, ఎంట్రన్స్ రాగానే ఈ చిప్స్ ఉన్నాయి, మా పిల్లలకి ఇవి అంటే చాలా ఇష్టము. ఒకటైతే తీసేసుకున్నాను, ఒకటి తీసేసుకొని ఓపెన్ చేసి తినిపించేసాను వాళ్ళకి, తర్వాత బిల్ వేయించాను. అలానే వెళ్తే చాలా ఆఫర్స్ ఉన్నాయి, చూస్తున్నాను ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో తీసుకుందామని చూస్తున్నాను. మా హస్బెండ్ కూడా అక్కడ నిలబడ్డాడు మా పిల్లల దగ్గర, నేను వెళ్ళి అన్నీ చూసుకొని వస్తున్నాను. సర్లే పదా అని చెప్పేసి అంటే వెళ్ళాం మేము ముంగడికి. మా పాప ఇచ్చింది కాబట్టి అమ్ము అని అంటుంది. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి, ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. ఆ చాక్లెట్స్ మీద, గులాబ్ జామ్ మీద అందరు చేసుకుంటారు కదా, అందుకని. పర్ఫ్యూమ్స్ కూడా బాగున్నాయి, ట్రై చేశాను, అంత బాగాలేవు ఈ పర్ఫ్యూమ్స్. ట్రై చేశాను నేను, అక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి కొన్ని, అవి తీసుకొని ఓపెన్ చేసాము మేము. ఇక్కడ ఓపెన్ చేసి ట్రై చేసాము, బాగున్నాయి. వావ్, షాంపూస్ ఉన్నాయి ఇక్కడ, అవి ట్రై చేయండి ఒకసారి. ఇంతకుముందు అయితే నేను ఒకసారి ట్రై చేశాను ఆయిల్ కూడా, అదైతే చాలా బాగుండే. ఇక్కడ చూడండి లూలూ మాల్ ఫ్రెష్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా అన్నీ దొరుకుతాయి. చిన్నపిల్లలకి అన్ని పిన్నిస్ దగ్గర నుంచి దొరుకుతుంది మనకి. ఈ బాక్సెస్ చాలా నచ్చాయి, 199కి. లోపల చూడండి ఎన్ని బాగున్నాయి కదా, లోపల బాగున్నాయి. నేనైతే అది తీసేసుకున్నాను, ఆ బాక్స్, షాంపూస్. ఇక్కడ ప్లమ్ వాళ్ళది కూడా నడు పెట్టారు ఇక్కడ, ప్లమ్ వాళ్ళది. ఆ ప్లమ్ వాళ్ళది కూడా చాలా బాగున్నాయి, టోనరు, క్లీనరు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్, ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ వెరైటీ, ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్ని బాగున్నాయి ఇక్కడ. ఇవి కూడా మేము తీసుకున్నాం, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాక్లెట్స్ కూడా ఉన్నాయి పిల్లలకి, ఫుల్ ఆ చాక్లెట్ చూడగానే మా పిల్లలు అడిగారు, చాక్లెట్ మమ్మీ, చాక్లెట్ మమ్మీ. సరే వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పేసి నేను తీసుకోలేదు, వెళ్ళేటప్పుడు అయితే తీసుకుంటాను నేను ఇవి. ఇక్కడ అన్ని మసాలాస్ ఉన్నాయి, పన్నీర్ మసాలా ఉంది, చాట్ మసాలా ఉంది, చికెన్ బిర్యానీ మసాలా ఉంది, ఇంకా ఫిష్ మసాలా, అన్ని మసాలా ఉన్నాయి. ఇక్కడైతే కందిపొడి, కలమాక్ పౌడరు, చికెన్ మసాలా పౌడర్ అన్నీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి డాగ్, క్యాట్కి సంబంధించిన ఫుడ్, అవిట్లకు కావాల్సింది బెల్ట్, తినడానికి ప్లేట్స్, అవిట్లకు షాంపూస్, పౌడర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేస్తే అన్ని షాపింగ్ అయిపోతుంది మనకి. ఇక్కడ పిల్లలకి బ్యాగ్స్, ఇంకా అన్ని కలర్ పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, పెయింటింగ్స్ అన్నీ ఆఫర్స్ పెట్టారు ఇక్కడ, చాలా ఆఫర్స్ నడుస్తుంది. బ్యాగ్స్, కలర్ పెన్సిల్స్ మీద అయితే ఇది చూపించాను చూడు, ఇది ఇదైతే పెన్స్, కలర్ పెన్సిల్స్, బాక్స్ అన్నీ సెట్ వస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మా పిల్లలు స్లైమ్స్ చూశారు, ఆ స్లైమ్స్ అడిగిండు చూడండి. ఒక్క డబ్బా 199 ఉంది, చిన్నది కూడా 99 రూపీస్ ఉంది. ఇది ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా, నాకు బాగా నచ్చినాయి అవి కాబట్టి నేను అది తీసుకున్నాను. స్లైమ్స్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం, ఏమైనా స్లైమ్ అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా సరే.
పిల్లలకి అదేందో ఆనందం నాకు తెలియదు. ఇక్కడ ఆల్ ఆ శారీస్ మినీ వేసుకునేటి పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మనము మిషన్కి ఏమేమి కావాలో థ్రెడ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రెస్టీజ్ మీద ఫుల్ ఆఫర్ నడుస్తుంది. ప్రెస్టీజ్ కుక్కర్ మీద అయితే చాలా బాగున్నాయి, తీసేసుకోండి. ఇక్కడ కప్స్ మా హస్బెండ్ చూసి, మా హస్బెండ్కి కప్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పాలు కాబెట్టుకోవడానికి, చాయ్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఫుల్ బాగున్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. స్టీల్ ఉన్నాయి, బ్లాక్వి నాన్ స్టీల్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కాకపోతే కాస్ట్ ఉన్నాయి. ఈ కటోరలు చాలా బాగా నచ్చాయి నాకు. చూస్తే కాస్ట్ చూడండి ఎంత ఉందో, 159 రూపీస్ ఉంది ఒక్కటి వన్ పీస్. కాకపోతే చాలా వెయిట్ ఉంది, చాలా క్వాలిటీ ఉంది, బాగుంది. ఇక్కడ దోశ పెన్ను, నాన్ స్టిక్ పెన్ కూడా సైజుని బట్టి ఆఫర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇవి తాలింపు వేసుకోవడానికి చిన్నది 600 ఉంటే 500 or 400 ఉంది. ఇది ఇది 400 మోన్ ఉంది అనుకుంటా, నేను కూడా నాకు కూడా తెలియదు. 475 రూపీస్ ఉంది. ఇది బాగుంది, చాలా బాగా నచ్చాయి నాకు. నాకు నచ్చిన ఐటమ్స్ అయితే నేను తీసేసుకున్నాను. మా పాపకి ప్లేట్స్ నచ్చినాయి అంటే అందుకని వావ్ అంటుంది. ఇక్కడ వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ మా పాపకి బాగా నచ్చేసింది. ఈ వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకున్నాము. కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్ ఉంది. ఇంకొక వాటర్ బాటిల్ మా హస్బెండ్కి నచ్చింది, అదే ఈ వాటర్ బాటిల్ చూడండి బాగుంది కదా. ఈ వాటర్ బాటిల్ వచ్చేసి 935 రూపీస్ ఉంది. ఆఫర్లోనే అంత ఉంది, ఇంకా మిగతా అప్పుడు ఇంకెంత ఉంటాయో తెలియదు నాకు. ఇప్పటికైతే ఆఫర్ అని చెప్పాము. ఇక్కడ కప్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇట్లా గోల్డ్ ఇట్లా లైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, నేనైతే తీసుకోలేదు. ఇంకా చూస్తే ఇల్లు కడదామని అనుకుంటున్నాం కదా, అప్పుడు తీసుకోవాలి ఇవన్నీ. అన్ని గ్లాస్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడండి, ఇవి చూడండి ఎంత క్లాసీ లుక్ ఉన్నాయో. బ్లాక్ కలర్వి నాకైతే ఇవి బాగా నచ్చేసాయి. ఇవి అయితే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి, బ్లాక్, వైట్, బ్లూ, లైట్ బ్లూ, పింక్, లైట్ పింక్ అలాంటివి ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ పైన చూడండి అన్ని గ్లాస్ ఐటమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫర్ నడుస్తుంది. రూమ్ ఫ్రెషనర్ మొబైల్తో కూడా ఆన్ చేసుకోవచ్చు అంటే ఆఫ్ చేసుకోవచ్చు అంటే 600 ఉంటే 550కి 50 రూపీస్ తక్కువనే అంతే. ఈ ప్లేట్ చూడండి, ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. మా పాపకి బాటిల్ నచ్చిందంట. నాకేమో ఈ టేబుల్ నచ్చింది. నేను ఇది తాగడానికి టీ ఇవన్నీ సర్వ్ చేసేది అనుకున్నా కాదు, ఇట్లా టేబుల్ లాగా ఉంది. చాలా వెయిట్ ఉంది, అసలు ఒక్క చేతిని పట్టుకోలేము దాన్ని. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ఈ టేబుల్ నాకు చాలా నచ్చింది. ఈ టేబుల్ ఇక్కడ చూడండి, ఈ కప్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి పిల్లలకు కూడా. మనము కుకింగ్ వీడియో చేసుకునేటప్పుడు కూడా ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అని చెప్పేసి ఇక్కడ కొన్ని నేను కావాల్సినవి తీసుకున్నాను. అవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్ తక్కువనే 139.90. ఇవి అయితే 99 రూపీస్ ఉన్నాయి చిన్నవి. ఇక్కడ నుంచి ఫ్రంట్ వెళ్తే ఇక్కడ అన్ని బాగున్నాయి. అన్ని దాని మీద ఆఫర్స్ పెట్టారు. న్యూ ఇయర్ అనో తెలియదు కానీ ఇంతకుముందు మేము ఒకసారి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఆఫర్సే నడుస్తున్నాయి ఇక్కడ. ఎందుకు నేను వీడియో ఆఫ్ చేయలేదో చెప్పాలంటే, మా పాప ఇక్కడ చిన్న పాప, నేను వీడియోస్ తీస్తుంటే ఆమె వాటర్ బాటిల్, ఆమెకు నచ్చిన వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది అనుకున్నాను. కానీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ టెన్షన్లో నేను వీడియో ఆఫ్ చేసినా ఆఫ్ చేయలేదు కూడా తెలియదు. నేను పరిగెత్తుకుంటే వెళ్ళి ఎక్కడుందో ఎక్కడుందో అని చూస్తున్నాను. ఫుల్ టెన్షన్ అయిపోయింది నాకు, ఎవరైనా తీసుకెళ్లారేమో అని చాలా భయం అయిపోయింది నాకు. నేను మా పాప ఇద్దరం కలిసి ఫుల్ వెతుకుతున్నాము. ఆ వీడియో ఆన్ ఉందో ఆఫ్ ఉందో కూడా మాకు తెలియదు, అందుకే నేను చూసుకోకుండా ఇలా అయిపోయింది. మా జాగ్రత్తగా ఉండండి, లూలూ మాల్కి వచ్చినప్పుడు పిల్లల్ని చేయి వదలకండి. మీ పిల్లల్ని చేయితోనే పట్టుకోవండి. మనకి ట్రయల్ ఇస్తారు కదా, దాంట్లోనే కూర్చోపెట్టండి. అప్పటిదాకా నేను దాంట్లో కూర్చోపెట్టి అప్పుడే దించాను. ఆ వాటర్ బాటిల్ నచ్చిందని చెప్పేసి తీసుకొని వెళ్ళింది. అయినా నాకు కనుక ఈ వీడియో డిలీట్ చేయకుండా ఎందుకు దీంట్లో పెట్టానంటే, మీ పిల్లల్ని మీ చేతుల్ని పట్టుకొని సేఫ్గా ఉంచుకోండి. ఇక్కడ మామా హెడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. కనిపించాం కానీ, మమ్మీ నువ్వు మొన్న కొన్నావు కదా మామా హెడ్ ప్రొడక్ట్స్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్, అన్ని బ్రాండెడ్స్, అన్ని కంపెనీ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. ఆఫర్స్ కూడా ఉన్నాయి. పిల్లలకైతే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. మామా ఎర్త్ ఉన్నాయి ఇక్కడ, హిమాలయ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఏవేవో ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా. ఎవరికి స్కిన్ వాళ్ళ టైప్ బట్టి ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, నీవా క్రీమ్. ఎక్కడ చూసినా పిల్లల వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. ఈ పిల్లల వాటర్ బాటిల్స్, ఈ వాటర్ బాటిల్స్ చూసిన మా పిల్లలైతే ఏమైనా సతాయించారని నన్ను అయితే తీసుకునేదాకా వదలలేదు. ఇక్కడ చూడు, ఈ మా చిన్న పాప ఈ వాటర్ బాటిల్స్ కోసం తప్పిపోయింది. చాలా అంటే చాలా టెన్షన్ పెట్టింది వాటర్ బాటిల్స్ కోసము. నాకు చాలా అంటే చాలా భయం అయితే, రిట్టలీ నేను ఏడ్చాను కూడా. నాకు
ఎవరైనా తీసుకెళ్లిపోయారేమో అని చెప్పేసి ఇక్కడ దాని నుంచి బయటకు ఆ షాప్ మా గ్రోసరీ నుంచి బయటకు రాగానే ఇట్లా ఉంటుంది. ఇంకా పైకి వెళ్తే ఫుడ్ కౌంటరు మనకి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇలా బయటికి రాగానే చాలా ఉన్నాయి. పైన అయితే ఫుడ్ కౌంటర్ ఉంది. పైకి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. అక్కడ తిరిగి తిరిగి బాగా కాళ్ళు నొప్పి అవుతున్నాయి. అందుకే మా హస్బెండ్ అలా నించున్నారు. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ లేదు. కనీసం అక్కడక్కడ చైర్లు పెడుతుంటే బాగుంటుంది. కాకపోతే ఏం పెట్టలేరు అక్కడ లులూ మాల్లో. కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ లేదు. మా పాప అయితే బ్లాక్ వాటర్ కొన్నది. బ్లాక్ వాటర్ అంట మా చిన్న పాప చూడండి ఎలా సిగ్నల్ ఇస్తుందో అసలు. మా కాకలు వేస్తుంది సరే అని చెప్పేసి ట్రాలీ అక్కడ పెట్టేసి పైకి వెళ్దామని అనుకుని పైకి వెళ్ళాము మేము. ఇక్కడ లులు మాల్ ఫ్యాన్సీ స్టోర్ ఉంది. ఇక్కడ 50% ఆఫర్ ఉంది. దీంట్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ అన్ని షాప్స్లో కూడా చాలా బాగున్నాయి. 1 gram గోల్డ్ గ్యారంటీవి కూడా బాటా ఇవన్నీ చాలా బాగున్నాయి. అవన్నీ నేను వీడియో తీయలేకపోయినా. కిడ్స్కి అయితే ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రాక్స్ నేనైతే మా పాపకి తీసుకున్నాను. ఫ్రాక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ ఫుడ్ కౌంటర్ దగ్గర కూడా ఒక్క టేబుల్ ఖాళీగా లేదు. ఒక్క చైర్ దొరకట్లేదు మాకు. వాళ్ళు ఎప్పుడు తిని లేస్తారు, మేము ఎప్పుడు కూర్చుందాము అన్నట్టు అయిపోయింది అక్కడ. మేము ఒక్క టేబుల్ కూడా ఖాళీగా లేదండి. లాస్ట్ ఒక టేబుల్ ఖాళీగా ఉంది. ఈ టేబుల్ గుర్తుందా, నా ఫోన్ కొన్నప్పుడు నేను ఇక్కడే నేను అన్బాక్సింగ్ చేశాను నా ఫోను. ఇప్పుడు కూడా ఇదే టేబుల్ దొరికింది. మా హస్బెండ్ ఐఫోన్ కొన్నందుకు మళ్ళీ ఇదే టేబుల్ దొరికింది. మాకు ఈ లక్కీ టేబుల్ అయిపోయింది. ఇక్కడ కూర్చున్నప్పల్లా మంచి గుడ్ న్యూస్ అని కొత్త కొత్త మేము కొంటున్నాం కాబట్టి ఈసారి ఇల్లు కొన్నప్పుడు కూర్చుంటామేమో ఇక్కడ అనిపించింది మాకు. అప్పటికి మా ఆయన కేఎఫ్సి చికెన్ తీసుకొచ్చాడు. కేఎఫ్సి చికెన్ అంటే మాకు పాపాలకి మాకంటే చాలా ఇష్టము. మా చిన్న పాపకి అయితే చిన్ని ఇట్లా చిన్ని పకోడీ ఇలాంటివంటివి చాలా ఇష్టము. కేఎఫ్సి చికెన్లో చూడండి ఎలా చూస్తుందో. పాప మా ఆకలేసింది తనకి. తిరిగి 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 అప్పటికి లుల్లుమాలో చిప్స్ తినేసింది. వాళ్ళ డాడీకి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి తినిపిస్తుంది మా పాప. మా చిన్న పాప చూడండి నాకు తినిపిస్తుంది. పాప మా ఆకలేస్తుంది దానికి తింటుంది. బాగుందని చెప్తుంది. మాకు ఫుల్ నచ్చాయి అవి. చాలా బాగున్నాయి. కేఎఫ్సి చికెన్ కూడా టేస్ట్ అంటే చాలా బాగుంది. అంత పబ్లిక్ ఉన్నారు టేస్ట్ ఎట్లా ఉంటుందో అనుకున్నాం కానీ ఫైన్, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అనుకోవాలి. కాకపోతే టేబుల్స్ దొరకవి ఇక్కడ. కాలు గుంజుతాయి. వాళ్ళు ఎప్పుడు తిని లేస్తారా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ తింటున్నాను, టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లులు మాల్కి మొత్తం బయటికి వచ్చిన తర్వాత ఫుల్ అది కేఎఫ్సి చికెన్ తిన్నాక కొంచెం కడుపులో మంట మంటగా అనిపించింది. అందుకే మా పాపకి గోలీ సోడా అంటే చాలా ఇష్టము. గోలీ సోడా తాపుతున్నాను ఇక్కడ. అవి ఇట్లా నేను కొడదాం అనుకున్నాను, కాకపోతే నేను కొట్టలేదు, నాకు భయము. మా పాప చూడండి హనీ ఇంకొకటి తీసుకో అని చెప్తుంది. నేను ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను. మా పెద్ద పాపనేమో గ్రేప్స్ ఫ్లేవర్ తీసుకుంది. ఆరెంజ్ కన్నా గ్రేప్స్ ఫ్లేవరే చాలా బాగుంది. కాకపోతే మేము ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాము. నేను తాగేది కూడా ఆరెంజ్ ఫ్లేవరే. నేను మా చిన్న పాప ఇద్దరం ఆరెంజ్ ఫ్లేవర్ తాగినాము. మా హస్బెండ్ మా పెద్ద పాపనేమో గ్రేప్స్ ఫ్లేవర్ తయారు. చాలా బాగుంది గోలీ సోడా. చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లా కొట్టేవాళ్ళం గోలీ సోడా అంటే. ఇంకొకటి చిన్నప్పుడు ఐస్ ఇట్లా తురిమి ఇట్లా కట్టెక్కి పెట్టి ఇట్లా అనేసి దాంట్లో కలర్ జల్లిచ్చేటోళ్ళు. అది కూడా చాలా బాగుంటుండే. అవన్నీ చిన్నప్పటి, ఇప్పుడు అన్ని పిల్లలు మిస్ అవుతున్నారు. అప్పుడు ఫోన్స్ ఎక్కడ వండి ఇక్కడ బాగా ఆడుకున్నాం. ఇప్పుడైతే మొత్తం ఫోన్స్ వచ్చేసి మా పాప చూడండి ఎలా ఇస్తుందో ఫోటో. ఫోటోకి స్టిల్ చూడండి ఎలా ఇస్తుందో. చాలా బాగా దిగుతారు ఇద్దరు మా పాపాలకి. వాళ్ళ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. కొంతమంది ఫోటో ఫేసెస్ అంటారు కదా, మా ఇద్దరు పిల్లలకి అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మా చిన్న పాప ఇట్లా పెట్టింది ముఖము. చాలా అంటే చాలా పిక్స్ బాగా వచ్చాయి ఇక్కడ. అసలు ఒక్కొక్కసారి మా చిన్న పాప అస్సలు దిగదు. ఇక్కడ చూడండి మేము నైట్ అయితే న్యూ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము ఇక్కడ ఫిష్ బిర్యానీ చేశాను నైట్. చాలా బాగా వచ్చింది. ఆ వీడియో నేను తీయలేను. మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు ఒక కామెంట్ పెట్టండి, నేను చేసి మీకు వీడియో పెడతాను. ఇక్కడ మా అత్తమ్మ, మా అమ్మార్తె, మా హస్బెండ్ మేము కేక్ కట్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ న్యూ ఇయర్. మా దగ్గర అందరు చుట్టాలు అందరు రిలేటివ్స్ దగ్గర ఉంటారు కదా. మీకు ప్రైవేట్ వీడియోస్ కూడా చూశారు కదా. మాకు చుట్టాల సర్కిల్ చాలా ఎక్కువ. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం నైట్. మా అత్తమ్మ కూడా నేను కేక్ రాసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను ఇక్కడ. మా చిన్న పాపకు కూడా మా అత్తమ్మ రాస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్.